బాస్ చూస్తూ ఉంటారా? బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్ట్ వచ్చి తను హారిక ఉంది కదా, దేతడి హారిక. అండ్ ఇంకా ఉన్నారు, ఒక్కళ్ళనే ఏం కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ అంటే కొంచెం వాళ్ళు నాకు టిక్ టాక్ చేసేప్పుడు క్లోజ్ అనమాట కొంచెం, అంటే నేను వాళ్ళ టిక్ టాక్స్ అవి ఫాలో అప్పటి నుంచి. ఎవరు? అదే హారిక. ఇంకా మన జబర్దస్త్ ఆయన ఉన్నారు కదా, అవినాష్. అవినాష్ నాకు బాగా ఇష్టమైన స్కిట్స్ అంటే అదే మన జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఆయన చేసే యాక్టింగ్ అది. సో వాళ్ళవి అంటే తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. అంటే మీరు మామూలుగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఇష్టపడుతున్నారు, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండి ఇష్టపడట్లేదా? అంటే వెళ్ళడానికి, అంటే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చేసాక వాళ్ళు చేసే ఇది అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ అవి నచ్చి మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారా? టిక్ టాక్ లో ఆల్రెడీ మీరు ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళని. ఆహా, అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక రికగ్నిషన్, మనకు తెలిసిన వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతుంటాం కదా, సో వాళ్ళు వాళ్ళ అంటే అచీవ్మెంట్స్ మనకు ముందు నుంచే తెలుసు, వాళ్ళు ఎలాంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎంత చేయగలరు, జబర్దస్త్ అంత పాపులర్ స్కిట్స్, అన్ని టైప్ ఆఫ్ యాక్షన్స్ అంటే అన్ని వాళ్ళు ఒక కాబిలియత్ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు ఇంకా ఇక్కడ ఎలా ఉన్నారా, పర్సనల్ లైఫ్ లాగా ఉంటుంది కదా అక్కడ, అది ఎలా ఉన్నారా అని చూస్తాం కదా ఎక్కువ అలా. అంటే ఇప్పుడు హారిక అన్నారు, అవినాష్ అన్నారు, ఇద్దరు నేమ్స్ చెప్పారు కంటెస్టెంట్స్ ఇష్టం అని. హారికలో ఏం చూసారు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తన టాలెంట్ ఎలా అప్రూవ్ చేసుకుంటుంది, అవినాష్ ఎలా చేస్తున్నాడు? బాగానే ఉంది అందరూ, అంటే ఇప్పుడు రోజు రోజుకి విసిగిపోతున్నట్టు అనిపిస్తుంది చూస్తే, అంటే ఫస్ట్ వెళ్ళిన ఎనర్జీ లేదేమో, అంటే ఏముంది రొటీన్గా ఉందేమో అలా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. లాస్ట్ సీజన్స్ మీద పోలిస్తే ఈ సీజన్ మీకు బెస్ట్ అనిపిస్తుందా? లేదండి, నాకు లాస్టే బెస్ట్ అనిపించింది. ఈసారి అంత కొంచెం అంత పాపులారిటీ లేని వాళ్ళు ఉన్నారేమో, సో వాళ్ళ గురించి మనకు తెలుసుకోవడానికి అంటే ఏముంది అంత స్పెషల్గా. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూనో లేకపోతే సంథింగ్ ఒక సినిమానో చూసామనుకోండి, ఓహో రాజమౌళి గారి సినిమానా అని స్పెషల్గా చూస్తాం, ఎందుకంటే ఆయన వే ఆఫ్ మేకింగ్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి. అనుష్క సినిమానా అని చూస్తాం, ఎందుకంటే అనుష్క ఎలా చేస్తారో, ఎంత ప్రూవ్ చేసుకున్నారో మనకు తెలుసు కాబట్టి. అలా కొంచెం పాపులర్ ఫిగర్స్ ఉంటే అరే వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూస్తాం. ఒక నార్మల్ పర్సన్ అది చూడాలంటే ఎంతైనా అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, అది డిఫరెన్స్. లాస్ట్ టైం కొంచెం సెలబ్రిటీస్ ఎక్కువ ఉన్నారు, ఈసారి కొంచెం తక్కువ ఉన్నారు కదా, ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒకవేళ బిగ్ బాస్కి రమ్మని మీకు ఛాన్స్ ఇస్తే మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్తాను, అంత పాపులర్ షోకి పీలిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాం. అలాగే టీవీ షోస్ చాలా వాటికి నేను అటెండ్ అయ్యాను, గేమ్ షోస్ అవన్నీ అవుతుంటాయి కదా, మన సుమావి సుమా ప్రోగ్రామ్కి ఇప్పటికి నేను 5-6 టైం వెళ్ళాను. ఇంకా మీరు సుమా ప్రోగ్రామ్కి 5-6 టైమ్స్ వెళ్ళారు కాబట్టి పాపులర్ యాంకర్ సుమా గారు కాబట్టి, సుమా గారిలో అంటే మీరు పర్సనల్గా అతను కలిశారు కాబట్టి చెప్తున్నాను, సుమా గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉందా? అంటే పర్సనల్గా ఏం లేదు, అక్కడే గేమ్ షోస్లోనే చాలా బాగా మాట్లాడతారు, మనం ఏ క్వశ్చన్స్ అడిగినా నన్ను మర్యాదగా ఏం పిలవక్కర్లేదు, మీరు సుమానండి చాలు అంటుంది, చాలా మంచి ఆవిడ, కలిసిపోతూ ఉంటా చాలా బాగా. అసలు ఈ రోజుకి మనలాంటి వాళ్ళు ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, అందరితో చక్కగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తున్నారు ఆవిడ, నిజంగా గ్రేట్ కదా, టాప్ మోస్ట్ యాంకర్. ఓకే, మీరు సీరియల్స్ చేస్తున్నప్పుడు బాగా లోగా ఫీల్ అయ్యి ఎడ్ చేసి నేను ఈ సీరియల్ చేయలేను అనుకున్న ఏమన్నా ఉన్నాయా? అట్లా సీరియల్ పరంగా ఏం లేదు, కానీ ఒక్కొక్కసారి మనకు ఒంట్లో బాగోలేనప్పుడు కూడా మనం డేట్స్ ఇచ్చేసాము, అవతల వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు, అయినా కూడా మనం వెళ్ళాల్సి వచ్చింది, ఫీవర్తో చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంట్లో ఏదో పిల్లలు ఉన్నారు మనం వెళ్ళలేని పరిస్థితిలో కూడా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఒంట్లో బాగోకపోయినా చేయాల్సిన కష్టం వస్తుంది, కానీ అంత ఏడ్ చేసి నేను బాబాయ్ అనే స్టేజ్ రాలేదు. అంటే మనకి ఇష్టం ఉంటేనే చేయొచ్చు కదా, కంటిన్యూటీ సీరియల్స్ కాబట్టి తప్పదు, ఫీవర్ వచ్చినా వెళ్ళాలి, లేదా ఇంట్లో పిల్లలు వచ్చారు ఊరు నుంచి అన్నా వెళ్ళాలి, అలా ఉంటుంది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్
సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.